నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవకే పూర్తి సమయాన్ని ఇస్తూ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు పొందిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి అని శివంపేట టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ పేర్కొన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి సుజాత దంపతుల 50వ వార్షికోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో 100 మంది మైనార్టీ పేద మహిళలకు ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ సంఘ సేవకులు శివకుమార్ గౌడ్ సహకారంతో ట్రస్ట్ నిర్వాహకులు రమణగౌడ్ చిరలు పంపిణీ చేశారు. రమణగౌడ్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఎమ్మెల్యే అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వరాజ్య లక్ష్మీ శ్రీనివాస్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్, మహిళలు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు, నర్సాపూర్ ముద్దుబిడ్డ పేదల నాయకుడు, ప్రజా నాయకుడు శ్రీ చిలుమల మదన్ రెడ్డి సుజాత గాల్ర 50వ వార్షికోత్సవ సందర్భంగా గూడూరు గ్రామంలో మైనార్టీ మహిళలకు చీరలు బహుకరించడం జరిగింది. అన్ని మతాల ప్రజల ఆశీస్సులచే మదన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజాసేవకు పునరంకితం అవుతారని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మదన్ రెడ్డి గారి స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తూ మేమందరం శివంపేట మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ గ్రామాన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు పుణ్య దంపతులు, నిండు నూరేళ్ళు నర్సాపూర్ ప్రజల ఆశీస్సులతో ఉండాలని ఈ సందర్భంగా మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా వారి ఆయురారోగ్యాల కోసం మేము శివంపేట మండల పార్టీ తరఫున ప్రతి వారం కూడా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. వారు నర్సాపూర్ నియోజకవర్గంలో 24 గంటలు అందుబాటులో ఉంటూ ఈ 70+ సంవత్సరాల వయసులో కూడా వారు ప్రజాసేవ చేస్తూ మాలాంటి వారికి స్ఫూర్తిగా ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. వారు ప్రజాసేవలో మరొకసారి నర్సాపూర్ ప్రజల కోసం పునరంకిత అవుతారని ఆశిస్తూ ఈ సందర్భంగా వారికి మరొకసారి నమస్సు మంజలు తెలియజేస్తున్నాం.